ఇక దీంట్లో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే 360 డిగ్రీస్ కెమెరాస్ సన్ రైజ్ కర్టెన్స్ ఫెసిలిటీ ఉంది ఇది మనం అడిషనల్ గా తీసుకోకర్లేదు PDTV ప్రేక్షకులకు ఇప్పుడు Kia Motors భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన Kia Motors ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ అయిపోయింది కార్ల రంగంలోనే ఒక సంచలనం సృష్టించబోతుంది Kia Motors మీద చాలా మందికి చాలా అంచనాలు ఉన్నాయి అయితే ఆ అంచనాలను రీచ్ అయ్యేలాగా Kia Motors ఎలాంటి కార్లను మార్కెట్లోకి దించబోతుంది వాస్తవానికి ఈ నెల 22న అంటే ఆగస్టు 22న కార్లు రోడ్ ఎక్కనున్నాయి అఫీషియల్ గా ఇప్పటికే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు సంవత్సరానికి 3 లక్షల కార్లను ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనంతపురంలో ఉంది Kia Motors అక్కడ నుంచి విడుదల చేయాలని Kia Motors ఒకసారి బ్యాక్ గ్రౌండ్ చూసుకుంటే గనక 75 ఏళ్ల చరిత్ర ఉంది Kia Motors హిస్టరీ 75 ఏళ్లు వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచంలోని 180 మొత్తం 180 దేశాల్లో Kia Motors వెహికల్స్ తిరుగుతున్నాయి అది ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ అయ్యింది అనంతపురం నుంచి మేకింగ్ యూనిట్ నుంచి అయితే తెలంగాణ స్టేట్ చూసుకుంటే 5 షోరూమ్లు లాంచ్ అయినాయి ఇప్పటికే 5 షోరూమ్లు ప్రారంభమయ్యాయి అలాగే ఆంధ్రాలో కూడా మొత్తం ఇప్పటివరకు విశాఖపట్నం విజయవాడ కర్నూలు తిరుపతిలో కూడా షోరూమ్లు లాంచ్ అయినాయి మొత్తం ఇప్పుడు మనం కుకట్పల్లి Kia Motors షోరూమ్ దగ్గర ఉన్నాం లోపల ఒక 2 వెహికల్స్ మోడల్స్ కాళ్ళు రెడీగా ఉన్నాయి ఆ 2 మోడల్స్ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి షోరూమ్ లోపలికి వెళ్దాం రండి చూస్తున్నాం Kia Motors లోని Kia వెహికల్లో Seltos GT Line 1.4 ఇది కంప్లీట్ పెట్రోల్ వెహికల్ ఇందులో మొత్తం ఈ పెట్రోల్ వెహికల్లో 3 వేరియంట్స్ రాబోతున్నాయి ప్రస్తుతం మనకి ఇక్కడ కుకట్పల్లి షోరూంలో GT Line 1.4లో ఇప్పుడు టాప్ ఎండ్ మోడల్ అన్నమాట ఇది టాప్ ఎండ్ మోడల్ మనం చూస్తాం కానీ మొత్తం చూసుకుంటే వేరే వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే GT Line 1.4లో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇదొకసారి సెన్సార్ కానీ కంప్లీట్గా 360 డిగ్రీస్ కెమెరా అన్నమాట అంటే ఇప్పటివరకు ఉన్న వెహికల్స్ మనకి రేర్ కెమెరా ఉంటుంది అయితే ఇందులో కంప్లీట్గా 360 డిగ్రీస్ కెమెరా కంప్లీట్ 360 డిగ్రీస్ కెమెరా ఇందులో స్పెషల్ ఫీచరు దీని మోడల్ వచ్చి GT-X Plus అంటే GT-X Plus అన్నమాట దీని మోడల్ మీరు ఒకసారి బ్యాక్ కూడా చూడొచ్చు GT-X Plus సెల్టాస్లో టాప్ మోడల్ ఇది టాప్ అండ్ మోడల్ GT Line GT-X Plus డిక్కీ స్పేస్ చూసుకుంటే కనుక జస్ట్ ఇది మీరు ఇలా చూస్తే జస్ట్ ఇలా పుల్ డౌన్ చేస్తే ఇట్లా ఓపెన్ అయిపోతుంది చూడొచ్చు ఇది మొత్తం 433 లీటర్స్ గుడ్ స్పేస్ అంటే మిగిలిన వెహికల్స్తో చూసుకుంటే 433 లీటర్స్ గుడ్ స్పేస్ ఇచ్చారు అలాగే మీకు ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ స్టిఫెన్ అలాగే టూల్ కిట్ మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది అంటే మనకి లగేజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా కంఫర్ట్గా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇది ఓపెన్ కూడా డిక్కీ స్పేస్ ఓపెన్ బ్యాక్ టచ్ జస్ట్ మరొకసారి చూపిస్తున్నా జస్ట్ ఇలా జస్ట్ ప్రెస్ అలాగే మనం ఒకసారి లోపల చూస్తే బ్యాక్ సీట్స్ కంప్లీట్ దీనికి ఒక స్పెషల్ ఫీచర్ మీరు చూసుకోవచ్చు సన్ ప్రూఫ్కి ఇచ్చారు ఎక్స్ట్రా మనకి ఎందుకంటే ఈ మధ్యన బ్లాక్ ఫిల్మింగ్ కుదరదు కాబట్టి వీళ్ళే ఈ టాప్ ఎండ్ మోడల్ లో మాత్రమే ఇది వస్తది సన్ ప్రూఫ్ అలాగే లోపల కూడా రేర్ సీట్స్ ఓపెన్ మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు రేర్ సీట్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు ఇట్లా రేర్ సీట్స్ మనకు మామూలు కార్ లో అయితే రేర్ సీట్స్ అడ్జస్ట్మెంట్ చాలా తక్కువ కాబట్టి ఇలా టూ స్టెప్స్ ఫ్రంట్ బ్యాక్ అలా ఈ రెండు సీట్స్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది ఇది ఒక వన్ స్టెప్ ఇలా టూ స్టెప్ కంప్లీట్ గా ఇంకా బ్యాక్ పుష్ చేయాలంటే ఇంకో స్టెప్ తీసుకుంటే కంప్లీట్ బ్యాక్ అంటే చాలా కంఫర్ట్ సిట్టింగ్ అన్నమాట నెక్స్ట్ అట్లాగే ఇది కూడా గ్లాసెస్ పెట్టుకోవడానికి లేదంటే వాటర్ పెట్టుకోవడానికి బ్యాక్ కూడా చాలా కంఫర్ట్ సిట్టింగ్ అంతా తర్వాత మనకు వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మీకు రేర్ నుంచి చూసుకుంటే ఇక్కడే ఏసీ టెంపరేచర్ కూడా ఉంది స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ఏసీ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అలాగే యూఎస్పి సాకెట్ ఛార్జర్ ఇక్కడ మనం బ్యాక్ నుంచి కూడా ఛార్జర్ పెట్టుకోవచ్చు కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి అట్లాగే ఏసీ అడ్జస్ట్మెంట్ ఇక్కడ కూడా మనకి డిస్ప్లే కూడా ఇచ్చారు బ్యాక్ నుంచి మనకి ఏమైనా కూర్చున్న వాళ్ళకి కూడా ఏసీ టెంపరేచర్ అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట జీటీ లైన్ 1.4లో మరో అడిషనల్ ఫీచర్ ఏంటంటే వెంటిలేటెడ్ సీట్ ఈ వెంటిలేటెడ్ సీట్స్ ఓన్లీ ఫ్రంట్ టూ సీట్స్కే ఉన్నాయి మీరు చూడొచ్చు క్లియర్గా ఈ వెంటిలేటెడ్ సీట్స్ దీంట్లోంచి ఏసీ వస్తుంది అనమాట అంటే ఏసీ ప్రొవైడ్ అవుతుంది వెంటిలేటెడ్ సీట్స్ ఓన్లీ ఫ్రంటే ఇచ్చారు ఇవి రెండు సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ జీటీ లైన్ 1.4లో మరి అడిషనల్ ఫ్యూచర్ రెండు ఫ్యూచర్స్ ఇక్కడ మనం చూడొచ్చు అడిషనల్ ఫ్యూచర్స్ అంటే మిగిలిన నార్మల్గా ఉన్న ఒకటి క్రూజ్ కంట్రోలు ఇది క్రూజ్ కంట్రోల్ మీరు ఇక్కడ చూడొచ్చు కిలోమీటర్స్ మనం స్పీడ్ వెళ్తున్నప్పుడు ఒక 30 కిలోమీటర్స్ పైన ఒకవేళ వెళ్తే కనుక అక్కడ లాక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట 30 కిలోమీటర్స్ ఇక్కడ మనం మీకు డిస్ప్లే కనిపిస్తుంది కదా అక్కడ ఒక 35-40 కిలోమీటర్స్లో లాక్ చేసి పెట్టుకుంటే వెహికల్ ఇంకా అదే స్పీడ్లో ఒకే స్పీడ్లో వెళ్తుంది నెక్స్ట్ ఇది టైర్ ప్రెజర్స్ మీరు చూడొచ్చు 4 టైర్స్ కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చూస్తే కనుక ఇక్కడ 4 టైర్స్ ప్రెజర్ ఎలా ఉంది ఎయిర్ ఒక్కొక్క టైర్లో ఎక్కడ ఉందని ఇక్కడ డిస్ప్లే మనం ఇక్కడే చూడొచ్చు దాన్ని బట్టి కూడా వెహికల్ మూవ్ అవుతుంది ఇది స్టీరింగ్ అలాగే నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఇది టిల్ డౌన్ అప్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీన్ని లాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ 360 కెమెరాస్ మనం ఇందాక చెప్పాం కదా దీంట్లో జీటీ లైన్ 1.4 ఇది పెట్రోల్ వెహికల్లో కంప్లీట్గా 360 డిగ్రీస్ కెమెరా ఇది ఎస్పెషల్లీ చాలా స్పెషల్ ఫ్యూచర్ అనమాట మీరు ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు కార్ మొత్తం సరౌండింగ్ టాప్ దగ్గర నుంచి పైన కూడా మీరు క్లియర్గా కనిపిస్తుంది కదా మొత్తం ఇన్నర్ వ్యూ ఇదంతా ఇన్నర్ వ్యూ ఇదేమో అవుటర్ వ్యూ మొత్తం లోపల బయట కూడా 360 డిగ్రీస్ వేరియంట్లో ఈ కెమెరాలు పనిచేయడం అనేది ఇదొక స్పెషల్ ఫ్యూచర్ అలాగే ఇది మీరు చూస్తున్న డిస్ప్లే ఏదైతే ఉందో బోస్ టెక్నాలజీ బోస్ కంపెనీ ఇది 1.25 ఇంచ్ డిస్ప్లే ఇది ఓవరాల్గా మొత్తం టోటల్ 10.25 ఇంచెస్ డిస్ప్లేలో మీరు కలర్ డిస్ప్లేలో చూడొచ్చు ఇందులోనే మీకు అంతా కూడా రేర్ కెమెరా కానివ్వండి 360 డిగ్రీస్ కెమెరాతో పాటు ఆడియో వీడియో అలాగే నావిగేషన్ మ్యాప్ ఇదంతా కూడా ఇందులో వచ్చేస్తుంది అట్లాగే నెక్స్ట్ ఇది ఏవిఎన్టీ సిస్టమ్ మొత్తం ఆడియో వీడియో నావిగేషన్ టెలిమాటిక్ సిస్టమ్ ఆడియో వీడియో నావిగేషన్ టెలిమాటిక్ సిస్టమ్ ఏవిఎన్టీతో ఇది మొత్తం ఇదంతా ఆపరేట్ అవుతుంది అనమాట ఇది పవర్ ఆన్ పవర్ ఆఫ్ సెటప్ మీకు ఇది ఇక్కడ చూడొచ్చు వెహికల్ డిస్ప్లే కంట్రోలు మొత్తం అన్ని సెట్టింగ్స్ ఇచ్చారు ఇక్కడ బ్యాక్ అలాగే ఫోన్ కనెక్షన్ ఇది ఒక నార్మల్ ఫీచర్ యువ సెట్టింగ్ అడ్వాన్స్డ్ డిస్ప్లే సౌండ్ ఇది మొత్తం టోటల్గా 10.25 ఇంచెస్ డిస్ప్లే ఇది దీని స్పెషల్ ఫీచర్స్ ఇంకా మిగిలినవన్నీ అన్నీ కూడా ఇంకా హ్యాండ్ బ్రేక్ అట్లాగే ఇది కూడా ఇచ్చారు సైడ్ చాలా స్మూత్గా ఉంది గేర్ రాడ్ కూడా చాలా ఫినిషింగ్ అది చాలా స్మూత్గా ఉంది యూఎస్బి ఇక్కడ కూడా డైరెక్ట్ ఛార్జర్ పాయింట్ ఇచ్చారు యూఎస్బి బ్యాక్ రేర్లో కూడా ఒక పాయింట్ ఉంది అట్లాగే ఇక్కడ కూడా ఉంది డైరెక్ట్ మనం యూఎస్బి పోర్ట్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా ఫ్యూచర్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఇక్కడ మీరు చూస్తే direct wireless charging option. అంటే మనం మొబైల్ ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్. ఇక్కడ పెట్టుకోవచ్చు, మనం USB కేబుల్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ డాష్ బోర్డ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి, అలాగే కొంచెం అది కూడా పెద్దదిగా ఉంది డాష్ బోర్డ్ కూడా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 4 మిర్రర్స్ కంట్రోలింగ్ ఇక్కడ ఉంది ఇక అన్ని వెహికల్స్కి ఉన్నట్టే. GT Line 1.4లో మరో అడిషనల్స్ ఫీచర్ ఇది హెడ్-అప్ డిస్ప్లే. మీరు ఈ బటన్ చూడొచ్చు, ఒకసారి ఈ బటన్ ప్రెస్ చేస్తే హెడ్-అప్ డిస్ప్లే ఇట్లా ఇక్కడ మనకి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ. మీకు ఇక్కడ ఇందులో చూసుకుంటే హెడ్-అప్ డిస్ప్లేలో డిస్ప్లే కంట్రోలు, అలాగే కంటెంట్ సెలెక్షను, స్పీడోమీటర్, ఈ 3 ఆప్షన్స్ కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది, వాళ్ళకి మాత్రం ఎస్పెషల్లీ. ఇది మళ్ళీ సైడ్ లుక్ నుంచి చూస్తే పెద్దగా కనిపించదు, ఏదో ఒక నార్మల్ గ్లాస్లా ఉంటుంది, కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళకి మాత్రం చాలా కంఫర్ట్గా కనిపిస్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు, ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదా 2.6 km అని, అది కూడా కనిపిస్తుంది డిస్ప్లే కంట్రోల్. మీరు చూడొచ్చు ఇందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, డిస్ప్లే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, డౌన్ హైట్ డౌన్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, అలాగే బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ కంటెంట్ సెలెక్షన్ కూడా, ట్రాఫిక్ టర్న్ ఇన్ఫో అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఈ 2 కూడా చేసుకోవచ్చు దీంట్లో. స్పీడోమీటర్ కూడా ఇందులో మనం నెంబర్ సైజ్ పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే 3 ఉంది, స్మాల్, మీడియం, లార్జ్. మీరు చూస్తే స్మాల్ ఇప్పుడు వచ్చింది, అదిగో మీడియం, అట్లాగే లార్జ్ డిస్ప్లే. అంటే మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. అలాగే స్పీడోమీటర్ కలర్ కూడా 3 కలర్స్ ఇచ్చారు ఇక్కడ, ఆరెంజ్లో పెట్టుకోవచ్చు, ఇప్పుడు ఆరెంజ్లో ఉంది. నెక్స్ట్ వైట్, అదిగో చూడండి 0 km వైట్గా మారింది. నెక్స్ట్ గ్రీన్ 3. ఇది చాలా అడిషనల్ ఫ్యూచర్ అనమాట. మొత్తం కియా మోటార్స్లో విడుదల చేసిన ఈ కార్లో 26 న్యూ అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అయితే ఇప్పుడు మనం GT Line 1.4 పెట్రోల్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ ఫీచర్స్ అన్నమాట ఇవన్నీ. మీరు చూడొచ్చు 10.25 inches సిస్టమ్ ఇది, బోస్ సిస్టంలో 10.25 చాలా అడిషనల్ ఫీచర్స్ అన్నమాట. కియాలోని టాప్ అండ్ మోడల్ ఇది సెల్టాస్లో GT Line 1.4 పెట్రోల్ వెహికల్ చూస్తున్నాం. దీంట్లో మొత్తం మీకు అడిషనల్ ఫీచర్స్ అన్నీ చూపించాను. దీంతోపాటు 6 ఎయిర్ బ్యాగ్స్ లోపల, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే ఆడియో సిస్టమ్ కూడా చాలా టాప్గా ఉంది. 8 స్పీకర్స్ మొత్తం లోపల ఇన్బుల్ట్ అయి ఉన్నాయి. ఇక దీంట్లో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే 360 degrees కెమెరాస్, మొత్తం కార్ మొత్తం కెమెరాలు ఉంటాయన్నమాట. మీరు చూడొచ్చు, నీకు ఒక్కొక్క కెమెరా నేను మీకు చూపిస్తాను. ఇదొక కెమెరా బ్యాక్ సైడ్ నుంచి ఇది కవర్ చేస్తుంది టోటల్గా. మీరు చూడొచ్చు ఇదొక కెమెరా. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మిర్రర్లో ఇక్కడ ఒక కెమెరా, ఇది మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ అంతా కవర్ చేస్తుంది. తర్వాత ఫ్రంట్ కెమెరా, ఇది ఒకటి చూడొచ్చు ఫ్రంట్ కెమెరా, ఇది మొత్తం 360 degrees. అలాగే సెన్సార్స్ కూడా, ఫ్రంట్ సెన్సార్స్ కూడా. ఇది ఈ గ్రిల్ చూస్తే మనకి కంప్లీట్గా టైగర్ గ్రిల్ అనమాట దీని మొత్తం. ఇవి సెన్సార్స్, ఫ్రంట్ సెన్సార్స్ కూడా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అట్లాగే రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఇదొక కెమెరా, 360 degrees మొత్తం కెమెరాస్. అట్లాగే సైడ్ మొత్తం స్క్రాచెస్, ఎట్లాంటి స్క్రాచెస్ పడకుండా కూడా సైడ్ మోల్డింగ్ అంతా మీరు చూడవచ్చు. ఎక్స్ట్రా స్క్రాచెస్ పడకుండా ఇక్కడ నుంచి మొత్తం ఓవరాల్గా ఇక్కడ నుంచి ఎండ్ వరకు. కియాలో మరొక మోడల్ ఇది సెల్టాన్ టెక్ లైన్ 1.5 HDX+, దీని ఈ మోడల్ పేరు. ఇది కూడా డీజిల్ వెహికల్లో టాప్ అండ్ మోడల్. అంటే దీంట్లో మొత్తం 5 వేరియంట్స్ ఉంటాయి. ప్రస్తుతం కుకట్పల్లి షోరూంలో ఈ టాప్ అండ్ మోడల్ని డిస్ప్లే ఉంచారు. దీంట్లో కూడా చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రంట్ సెన్సార్స్, దీని అడిషనల్ ఫీచర్స్, అలాగే రేర్ కెమెరా. ఇది కూడా టైగర్ లైన్, ఇందాక మనం వేరే మోడల్ చూసాం కదా సేమ్ అనమాట. అయితే దీని ఫీచర్స్ ఏంటి లోపల ఒకసారి చూద్దాం. సైడ్ ఇది డిక్కీ స్పేస్ చూసుకుంటే గనుక ఇది కూడా జస్ట్ టచ్ అన్నమాట ఓపెన్ చేసుకుంటే ఇది 433 లీటర్స్ మొత్తం స్పేస్ గుడ్ స్పేస్ ఇచ్చారు అలాగే ఇది ఓపెన్ చేసుకుంటే ఎక్స్ట్రా టైర్ అలాగే టూల్ కిట్ మొత్తం అంటే మన లగేజ్ కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా 433 లీటర్స్ గుడ్ స్పేస్ అన్నమాట క్లోజ్ ఇది కూడా ఇది 2 స్టెప్స్ యాక్చువల్ గా అలాగా ఒక టైపు ఇంకా మనకి 2 స్టెప్స్ ఇది కూడా రేర్ సీట్ కూడా 2 స్టెప్స్ అడ్జస్ట్మెంట్ ఉంది ఇప్పుడు బ్యాక్ ఏసీ అడ్జస్ట్మెంట్ అలాగే ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది యూఎస్బి డైరెక్ట్ ఈ మోడల్లో కూడా సన్ రైజ్ కర్టెన్స్ మీరు చూడొచ్చు ఇది ఆటోమేటిక్ సన్ రైజ్ కర్టెన్స్ ఫెసిలిటీ ఉంది ఇది మనం అడిషనల్గా తీసుకోకర్లేదు బ్లాక్ ఫిల్మింగ్ లేదని ఏసీ కంట్రోల్ లేదని బాధపడక్కర్లేదు ఈ ఫ్యూచర్లో ఇక్కడ ఉన్న 2 టాప్ ఎండ్ మోడల్లో కూడా ఈ ఫ్యూచర్ ఉంది అంటే ఇది ఓన్లీ టాప్ ఎండ్ మోడల్కే వస్తుంది కాబట్టి ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే వాడుకోవచ్చు లేదంటే ఇలా క్లోజ్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మొత్తం 4 కూడా డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళ కంట్రోల్లో ఉంటాయన్నమాట ఇది అన్ని వెహికల్స్లో ఉండేది రైట్ ఇది టెక్ లైన్ 1.5 HDX Plus మోడల్లో టాప్ ఎండ్ మోడల్ అనమాట సేమ్ మనం ఇందాక చూసిన వెహికల్ లాగే బోస్ 10.25 ఇంచెస్ డిస్ప్లే ఉంది ఇక్కడ అట్లాగే స్మూత్ గేర్ సిస్టమ్ అలాగే స్మూత్ హ్యాండ్ బ్రేక్ అండ్ హ్యాండ్ రిస్ట్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి అలాగే ఇది కూడా హెవీ స్పేస్ ఉంది అలాగే సన్ రైజ్ మీరు ఒకసారి పైన చూసుకుంటే కనుక టాప్ సన్ రైజ్ క్లాస్ ఈ టాప్ ఎండ్ మోడల్లో 2 మోడల్స్లోనూ ఈ మోడల్ ఇది ఉంది స్పేస్ దీంట్లో కూడా ఛార్జర్ లెస్ బ్యాటరీ ఛార్జింగ్ ఉంది యూఎస్బీ పోర్ట్తో పాటు యూఎస్బీ పోర్ట్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అట్లాగే డైరెక్ట్ మొబైల్ ఇక్కడ పెడితే ఆటోమేటిక్ ఛార్జింగ్ అయిపోద్ది అనమాట దీంట్లో ఇది అడిషనల్ ఫీచర్ మొత్తం ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో కూడా 8 స్పీకర్స్ మొత్తం అయితే ఫ్రంట్ సెన్సార్ ఉంటుంది బ్యాక్ రేర్ కెమెరాతో పాటు ఫ్రంట్ 3 సెన్సార్స్ ఇచ్చారు దీనికి ఇది సెల్టాస్లో టెక్ లైన్ 1.5 టాప్ ఎండ్ మోడల్ అనమాట మోడల్ వచ్చి HDX Plus మొత్తం 2 మోడల్స్ చూసాం కదా ఇప్పటి వరకు జీటీ లైను అలాగే టెక్ లైను పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్ అనమాట 2 మోడల్స్ ఇప్పుడు ప్రస్తుతం అవైలబిలిటీలో ఉన్నాయి మొత్తం ఇండియాలోనే మొత్తం భారతదేశంలో ఈ సెల్టాన్ అనే మోడల్ ఏదైతే ఉందో సెల్టాస్ మోడల్ కంప్లీట్గా ఇక్కడి నుంచే మేకింగ్ అంతా ఇండియా నుంచే ఇక్కడి నుంచే వస్తుంది వరల్డ్ వైడ్ అనమాట ఇక్కడి నుంచే దీన్ని ఇక్కడ మేకింగ్ అయింది ప్రపంచం అంతా కూడా ఇక్కడి నుంచే వరల్డ్ వైడ్ ఇక్కడి నుంచే సర్క్యులేట్ అవుతుంది టోటల్గా 26 న్యూ అడిషనల్ ఫీచర్స్తో ఈ వెహికల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి ఆగస్ట్ 22న అఫీషియల్గా ఈ వెహికల్స్ లాంచ్ అవబోతున్నాయి కెమెరామెన్ సురేష్తో శేఖర్ PDTV కుకట్పల్లి కియా షోరూమ్ నుంచి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.